ఫైనల్ లిస్ట్ వరకు వెయిట్ చేశారు. యా లాస్ట్ కు అద్దంకి దాకరకు టికెట్ వస్తుందా రాదా వస్తుందా రాదా అని కాంగ్రెస్ పార్టీని అభిమానించి టీవీలో చూసే వాళ్ళు చాలా మంది వెయిట్ చేశారు. సో టికెట్ రాలేదు. మీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి చాలా వైల్డ్ గా రియాక్షన్స్ ఉన్నాయి. కొద్దిమంది ఏడ్చారు, కొద్దిమంది అసలు మేము పార్టీని తిట్టారు, పార్టీ రాజీనామా చేశారు. చాలా సింపుల్ గా మీరు సరే పార్టీ ఒకటి భరత్ గారు పార్టీ వివిధ కోణాల నుంచి చూసి టికెట్ అనేది అసెస్ చేస్తుంది. మీకు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి, మీరు రిపోర్టింగ్లో చాలా సుదీర్ఘకాలం ఉన్నారు కాబట్టి, స్క్రీనింగ్ తర్వాత సిఈసిలో ఎట్లా జరుగుతుందో ఓడిపోతుందో మీకు తెలుసు. ప్రతి సీట్ని గెలిచే సందర్భంగా ఏ చిన్న కారణం చేత కూడా ఓడిపోకుండా చేసే ప్రయత్నాలు చాలా సీరియస్గా చేశాం. కాబట్టి దాంట్లో వాళ్ళు చేసిన ఎనాలిసిస్లో నేను ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి నేను చెప్పే అంతటి పరిస్థితి ఉండదు. టూ లెవెల్స్ త్రీ లెవెల్స్లో కూడా చాలా సీరియస్గా చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి ముందే నేను చెప్పిన కట్టుబడి ఉంటా అని చెప్పి ముందే, కాబట్టి దానివల్ల పెయిన్ ఉండదు, లేకపోతే ఏం ఏమంటారు ఏదో పరిస్థితులు అటు ఇటుగా ఏ ఉండవు. ఇక గాంధీ భవన్ ముట్టడలు లేకపోతే లీడర్లను తిట్టడు అట్లాంటి నా దాంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. పార్టీ అంటే రోజుకు ఒక పార్టీ అంటే కోర్టు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు. కొద్దిమంది మేము క్వశ్చన్ చేస్తే మీరు పార్టీలు మారుస్తున్నారంటే మీరు కూడా ఉద్యోగాలు మారుస్తున్నారు కదా అని అంటారు. నువ్వు ఆటీవీ ఛానల్ కనబడ్డ వీటే ఛానల్, బట్ టీవీ ఛానల్ ఈజ్ ప్రైవేట్ జాబ్ ఈజ్ డిఫరెంట్, ఒక సిద్ధాంతం అనేది డిఫరెంట్ కదా. పార్టీ అంటేనే ఒక సిద్ధాంతం కదా. సో అటువంటి మారుతున్న సమయంలో నాకైతే నచ్చింది మీరు చాలా స్పోర్టివ్గా దాన్ని తీసుకొని నేను పార్టీ కోసం పనిచేస్తా అంటే వితౌట్, కొద్దిమంది ఏంటంటే నామినేషన్ ఇస్తారు తర్వాత బుజ్జగింపులు తర్వాత చేస్తారు, కొద్దిమంది నామినేషన్ చేస్తారు, కొద్దిమంది మాట్లాడించుకుంటారు, బుజ్జగించుకుంటారు, ఇవన్నీ లేకుండానే చేశారంటే ఏమైనా అష్యూరెన్స్ ఉందా? అష్యూరెన్స్ ఏం లేదు. పార్టీని అష్యూరెన్స్ మీరు అన్న దాంట్లో పార్టీలు మారి ఇట్లా అనే దాని దగ్గర ఒక అంశం మనం చర్చించాలి. ఇప్పుడు దయాకర్ ఒక రాజకీయం కొరకు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వచ్చినోడు కాదు కదా. దయాకర్ ఒక సామాజిక ఉద్యమకారుడు, మాలమానాడు జాతీయ అధ్యక్షునిగా ఉన్నాడు, అక్కడి నుంచి జేఏసీలో పనిచేసిన, అది తెలంగాణ ఉద్యమకారునిగా అయినా, అటు తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ క్షేత్రాలుగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు బీజేపీ కూడా ఆప్షన్ ఉండే, కిషన్ రెడ్డి గారు కూడా మనతో మూమెంట్లో ఉండే, ఇటు బీఆర్ఎస్తోనైతే జేఏసీలో చాలా కీలకంగా జేఏసీలో అదే ఉన్నది కాబట్టి దాంతో పాటు కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా మంచిగానే ఉండేది. కానీ నేను కాంగ్రెస్ని యాప్ చేసుకోవడానికి కారణం ఒకే ఒక్కటి ఏంటంటే తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ నిజంగా మా మనసులు దోచుడు కాదు, ఆమె చాలా ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నందుకు సమయం నేను అటు ఇవ్వాలనుకున్న కాంగ్రెస్కి పోయింది. కాంగ్రెస్కు పోగానే టికెట్ ఇచ్చింది కదా నాకు, 14లో టికెట్ ఇచ్చింది కదా, 18లో టికెట్ ఇచ్చింది కదా. సో అలాంటి అప్పుడు సంతోషంగా ఉండి ఇప్పుడు టికెట్కి నిరాకరిస్తే ఇప్పుడు ఫీల్ అయ్యేది ఏంది? రెండుసార్లు సీట్లు వచ్చిన నేనే సరే, ఎవరికి వచ్చింది, సామిల్ గారికి వచ్చిందా, ముత్తుకుపల్లి గారు అడిగిందా, పిడమర్తి గారు, ఇదంతా అది అప్ టు దెమ్. కానీ నేనుగా టికెట్ ఇచ్చినప్పుడు ఏమో తీన్మారు కొట్టి టికెట్ రాకపోయేసరికి గాంధీ భవన్ గేట్లు కొట్టి తిట్టుంటే మనలాంటి వాళ్ళు కొంచెం చదువుకున్న లాంటి నాకేం సిద్ధాంతపరంగా నాకు పెద్ద కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఏదో సిద్ధాంతం విభేదించి ఉండనట్టు ఉండదు నాది. నాకు అఫ్ కోర్స్ బేసికల్గా అంబేద్కర్ ఇష్టని కానీ గాంధీ అని ఐడియాలజీని కానీ నెహ్రూ అని ఐడియాలజీని కానీ నేను విభేదించరు. అంబేద్కర్ గారు కూడా ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన, ఆ రోజు కూడా ఈ రోజు కాక ఒకవేళ నిజంగా అంబేద్కర్ గారు ఉంటే ఉన్న పార్టీలన్నీ చూస్తే కాంగ్రెసే బెటర్ అని అనునేము. కాబట్టి నేను కాంగ్రెస్లో ఫ్లెక్సిబుల్గా ఉండగలిగిన, కాబట్టి దాని విషయంలో నేను ఎలాంటి తాసారం లేకపోతే ఆశపడో ఇది ఆశపడడం కాబట్టి ఇది రాలేదు కాబట్టి ఇమీడియట్గా మనం ఎట్లా అనే దాని విషయంలో కూడా నేనేం పెద్ద సీరియస్గా లేను. జరుగుతున్న తతంగం అంతా కూడా మన జీ న్యూస్ అప్డేట్స్ కూడా చూస్తూనే ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి పాజిటివ్.